ప్రఖ్యాత భారతీయ అణు శాస్త్రవేత్త డాక్టర్ హమీద్ అలీ ఓ నూతన యంత్రాంగాన్ని రూపొందించారు. అది ఎంతటి అణు విస్ఫోటానైనా నిర్వీర్యం చేయగలదు. దానివల్ల మానవాళికి యుద్ధ భయం ఉండదని తమ రక్షణ నిమిత్తమై చిన్న దేశాలు పెద్ద దేశాల ఆయుధ వ్యాపార సంస్థల నుంచి చేస్తున్న కొనుగోళ్ల అవసరం ఉండదని డాక్టర్ హమీద్ అలీ అన్నారు. భారతదేశ శాంతి పతాకాన్ని ప్రధానమంత్రి అభినందించారు. Baby, can you dance with me? వాళ్ళు ఒక వ్యక్తిని చంపాలనుకుంటున్నారు. ఎవర్ని? డాక్టర్ హమీద్ అలీని. మంచి పాప చెప్పిన మాటల్లా వింటుందట.
రాజుడి మూడో తారీఖు వస్తాను మా రాజుని దిగులు పడకుండా బాగా చదువుకోమని చెప్పండి అని నాకు చెప్పింది మంచి పిల్లవాడివి త్వరగా బ్రష్ చేసుకుని రెడీ అవ్వు స్కూల్కి వెళ్తు గాని వెళ్ళమ్మా వెళ్ళు ఏయ్ నిన్నే పార్లమెంట్ కనిపించడం లేదు నువ్వేమైనా తీసావా एर्रि मगम वेसको अला चुस्व याबाई रूपये नोटे 50 रूपी रेटे उसावा अद मुगड़ पेलना 50-50 मुगड़ की तेकड़ा पेम 50 रूपी तीसीदे आंप की सेफ्टी लेन ऐख अंदकनी को इपड़ चुप नारायण स्कूल अम्म तलूड़के पदा Ah
आसम बेदा स्कूल नूतन संवत्सर शुभाकांक्षलु प्रख्यात गायनी मंजरी तन मधुर गानंतो मिम्मल्नि परवशिंपचेयबोतोंदि कोयिल कूतलोनि कम्मदनान्नि सेलयेटि मोतल निंडुदनान्नि विनि आनंदिंचंडि नूतन संवत्सर कानुकगा मा प्रेक्षकुल कोसं प्रत्यक्ष प्रसारं चेस्तुन्नां
హక్కు మంటు నప్పగల లక్కీ ఛాన్స్ ఒక మనుషులకే ఉంది బేట చీకట్లోనే కదా దీపాలు వేస్తాం చీకాకులోనే కదా చిరునవ్వు అవసరం Really be true you come on nanu chikke vina manu yedata puram manu katikalanu take the flight to the 21st century each and every star will follow you ji huzura neelake diga manu tala tala taralanu arevi anni pakshanam sarile anni doka varam arevi anni pakshanam sarile మర్చిపోయావు నిజం చెప్పు చెప్పు చిచ్చర పిడుగులో నువ్వు సబ్బురాసి పుట్టావు ఏం పేరు బాబు రాజు వెరీ గుడ్ ఎవరబ్బా ఇవి మీ ఇల్లు ఎక్కడ చెప్పు స్కూల్ టైం ఏంది బాబు వెళ్ళాలి అవును అసలు కొండ మీద ఎందుకు వచ్చావు కొండ మీద ఏదో గాలి జరిగింది అంటాను పోలీసులు కూడా వచ్చారంటాను సరదాగా చూడడానికి వచ్చాను ఓహో పనిలో పని వాటర్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళచ్చు అనుకున్నాం ఏంటి మాట్లాడదు నాది కాదని చెప్పేనా అవును ఎవరికి దండం పెట్టుకుంటున్నావు అమ్మ తల్లికి అమ్మ తల్లికి మొక్కుంటే అనుకున్నవన్నీ అవుతాయట చాలా పవర్ఫుల్ దేవత అయితే రోజు అమ్మ తల్లి గుడికి వస్తూ ఉంటావు నిన్న వచ్చావా బాగా గుర్తుంది నీకు నిన్న వచ్చావు నిన్న రావాలా ఇంకా కొంచెం దారన్నా మర్చిపోతారా చిచ్చర చిచ్చ చిక్కవరా నువ్వు నాకు సైకిల్ ఉంది సరే నీ వాటర్ బ్యాగ్ తీసుకో తీసుకో నాది కాదని చెప్పేనా సరే నీది కాదులే తీసుకో
ఏయ్ రాజు మంచి బాలర్ నిజం చెప్పి పోలీసులకు హెల్ప్ చేస్తారు రాజు ఇస్ ఎ గుడ్ బాయ్ రేపొస్తాను చిచ్చారి చిచ్చ వస్తా ఏయ్ ఆగగగ రాన్లే వద్దు బాబు ప్రామిస్ తీసుకో అయితే చాలా గట్టిపెండం అన్న మాట కుర్రాడు అవునండి నేనే ఇస్తున్నాయ్య వాడి తెలివితేటలకి రియలీ డెఫినెట్గా వాడికి మర్డర్ గురించి సంథింగ్ తెలుసు నో డౌట్ కానీ వాడు బయటపెట్టడం లేదు ఓని వాడిని తీసుకొచ్చి కొద్దిగా మన పద్ధతిలో ట్రై చేస్తే నను వాడి మీద ఏ పద్ధతి పంచేది సార్ ఐఎమ్ ష్యూర్ వాడు మామూలు కుర్రాడు కాదు అఖండుడు మెల్లిగా వాడి దగ్గర నుంచి నిజాన్ని నేనే రాబడతాను నువ్వు ఆ పని చేయగలవనుకో నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది ఇంతకీ ఆ కుర్రాడి పేరేమిటన్నావు రాజు దొంగలు పడ్డారు అవునండి చాలా విలువైన వస్తువులు పోయాయి లేదండి ఏం పోలేదండి ఏమీ పోలేదా అంటే మీ ఇంట్లో ఖరీదైన వస్తువులే లేవన్నమాట ఉన్నాయండి అవన్నీ డూప్లికేట్ వస్తువులు అయి ఉండాలి కాదండి అన్ని ఒరిజినలే మరే వస్తువులు పోకుండా ఇంట్లో దొంగలు పడ్డారు అంటే ఇదేదో ఆలోచించాల్సిన కేసే అంతే కదండి మరి అవును ఆ దొంగల్ని మీరు గుర్తుపట్టగలరా నేనా మీరేం వర్రీ అవ్వకండి నేను సెర్చ్ చేస్తా అప్పుడప్పుడు నా బుర్ర కూడా పదును పెట్టాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఆ దొంగలొస్తే నాకు ఫోన్ చేయడం మర్చిపోకండి పోలీస్ కంప్లైంట్ చేశారా లేదండి ఇప్పుడు మీరు తీసుకోండి సార్ ఏమిటి కంప్లైంట్ ఇల్లంతా దోచుకున్న కేసులకే దిక్కు ముక్కు లేదు ఏం పోయాయని ఈ కేసు రాసుకోమంటారు చెప్పండి ఈసారన్నా దొంగలొస్తే కాస్త తెలివిగా వాళ్ళకి కావలసిన వస్తువులు అందుబాటులో ఉంచండి వాళ్ళు వస్తారు ఎత్తుకుపోతారు అది వాళ్లకు న్యాయం అప్పుడు నేను వస్తా రిపోర్ట్ రాస్తా అది మాకు న్యాయం ఓకే గుడ్ నైట్ దొరగారు తిప్పిన కుర్రాడు రోజు స్కూల్ గిట్టే వెళ్తాడు వాడొస్తే మాత్రం వదలకూడదు అని వెళ్తున్నాడు ఏంటి సార్ ఏం జరిగింది నథింగ్ నథింగ్ ఏంటండి బాబు సంథింగ్ ఏదో జరిగింది నిన్న ఇల్లంతా వెతికారు ఎవరు ఇవాళ పోలీసులు వచ్చి అడుగుతున్నారు వాళ్ళ అమ్మకి చెప్పేద్దామండి ఏదైనా ఉంటే ఆవిడే చూసుకుంటుంది మనకెందుకు లేని పని గొడవలు రండి
నీకేం భయం లేదు నువ్వు ఇక్కడే హాయిగా నా దగ్గర ఉండొచ్చు నీ జోలికి ఎవ్వరు రారు ఓకే సగం ఓకే అదేంటి మిగతా సగం వాటర్ బ్యాగ్ నీది కాదా కొండ మీద ఏం చూసావు అని రోజున కట్టి వస్తావుగా ఇంకా అడగనరా నీ అంతట నువ్వు చెప్పే వరకు ఆ విషయం గురించి నిన్నేమీ అడగను ప్రామిస్ అయితే ఇప్పుడు ఫుల్ ఓకే Thank you.
అతడు కాల్లో దొరికిన బుల్లెట్ అదే మిస్టర్ కిరణ్ ఆ బుల్లెట్ ని ఎగ్జామిన్ చేశాం అది వాల్టర్ పీపీకే నుండి వచ్చింది ఇట్స్ వెరీ ఎక్స్‌పెన్సివ్ దీన్ని మామూలు నేరస్తులు ఉపయోగించలేరు బాగా డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళు మాత్రమే ఉపయోగించగలుగుతారు ఇలాంటి స్పెషల్ గన్స్ ని సర్వీసింగ్ చేసేది ఆల్బర్ట్ పింటో ఒక్కడే చాలా కష్టం అయినా ఓ రాజా ప్రయత్నించు ఈలోగా కష్టం తెలియకుండా ఉండేందుకు ఒక కథ చెప్తాను అనగనగనగనగనగనగనగా ఒక పేదరాశి పెద్దమ్మ ఆ పెద్దమ్మకి ఒక కోడి అది రోజు పెడుతుంది ఒక గుడ్డు ఆ గుడ్డు అమ్ముకుంటేనే ఆమెకి ఫుడ్ ఒక రోజు కొండ మీదకి వెళ్ళింది కోడి కొండ మీదకి వెళ్ళి ఏ రాజు అగు ఎక్కడికి బాబు అమ్మా అంకల్ బాబుని చాలా జాగృతగా చూసినందుకు థాంక్స్ వస్తా ఆగండి మీరు వెళ్ళి కార్లోకి వచ్చండి అలాగే అంకుల్ బాబు నువ్వు కూడా వెళ్ళు వెళ్ళాలి రా బాబు కొంచెం ఆగండి ఏమిటి బాబుని అదే నీ కొడుకుని కొన్నాళ్ళు నా దగ్గరే ఉంచు వాడు గొప్ప ఆపదలు ఎదుర్కొన్నాడు వాడి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది ఈ మధ్య కథలు అల్లటం కూడా నేర్చుకున్నావా కట్టుకథలతో వాణ్ణి నీ దగ్గర ఉంచుకుని వాడికి దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నావు వీలైతే తల్లి కొడుకుల్ని దూరం చేయాలని కూడా చూస్తున్నావు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా వాడి ప్రాణాలు కాపాడడం నా బాధ్యతగా భావించాను అంతేకాని వాడు నా కొడుకుని తెలిసి ఏదో సారీ వాడు నీ కొడుకుని తెలిసి ఏదో మాయ చేద్దామని ఇక్కడికి తీసుకురాలేదు నువ్వెందుకు తీసుకొచ్చావు అవన్నీ నాకు అనవసరం అయిపోయింది ఏదో అయిపోయింది ఇక మీదట వాడి విషయంలో జోక్యం చేసుకోకు వాడి రక్షణ నేను చూసుకుంటాను మంజరి మూర్ఖంగా ప్రవర్తించకు వాడు కేసుకు చాలా అవసరం వాణ్ణి కాపాడాల్సిన బాధ్యత నాకుంది మర్యాదగా వాణ్ణి నా దగ్గర నుంచి వెళ్ళు లేదా వాణ్ణి బలవంతంగా నా దగ్గర ఆపుతాను ఏ బెదిరిస్తున్నావా లేదు నాకు ఆ పవర్ ఉందని చెప్తున్నాను నో మిస్టర్ కిరణ్ వద్దంటున్నా బలవంతంగా వాణ్ణి నీ దగ్గర ఉంచుకోవాలని ట్రై చేస్తే చట్ట ప్రకారం అది నేరమే అవుతుంది
నీకు తెలియనే ఉంది. పైగా ఆమె వాడి తల్లి. కనీసం నేను చెప్పేది ఎందుకు వచ్చింది రిస్క్? ఒక కానిస్టేబుల్ కాపలా పెడదాం చాలు. నీకు మరీ ఇంట్రెస్ట్ గా ఉంటే బయట నుంచి కాపలా కాసుకో. నీ డ్యూటీ నీది, నేను కాదన్నా. మేడం మీకేం భయం లేదు, మీరు వెళ్ళొచ్చు మీ బాబుతో సహా. థ్యాంక్ యూ సార్. కిరణ్, దిస్ ఈస్ ఎ వెరీ సింపుల్ కేస్. ఎక్కువగా ఆలోచించకు. మంజరి, వాడు ఫలానాని తెలియగానే అమాంతం వాడిని వాటేసుకుని నిజం చెప్పేసి వాడిని నా సొంతం చేసుకుని ఏదో చేసేస్తాను, ఏదేదో జరిగిపోతుందని ఊహించావు కదా. నెవా, నీ అంతటి నువ్వు చెప్పేంత వరకు నేను వాడి తండ్రిని అనే నిజాన్ని బయట పెట్టను. నిద్రస్తుందా అమ్మా? ఇంకెప్పుడు నా దగ్గర ఉంటావుగా? ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను బాబు. నన్ను వదిలి వెళ్ళవుగా? వెళ్ళను. ఒకవేళ వెళ్ళవలసి వచ్చిందనుకో, నన్ను కూడా నీతో తీసుకువెళ్ళాలి, సరేనా? అలాగే బాబు. కాసేపు అలా వరండాలకు వెళ్దాం పదా. కమ్మని గాలి, ఫ్రెష్ ఎయిర్. అంకులు లేదు, గింకులు లేదు, నోరు మూసుకో. అబ్బా, ఆయన అంకుల్ అని పిలవకో, పిలవకూడదు. పిలవద్దన్నాను, పిలవద్దు అంతే. ఓహో, అంకుల్ అంకుల్ అని పిలవద్దు అంటావా? మరి ఏమని పిలవాలమ్మా? బాబాయ్, అబ్బాయ్, బాబు నిన్ను బాగా ప్రేమగా చూశాడా? ఎవరు? అదే అబ్బో, చాలా భలే మంచివాళ్ళు ఏమ్మా, సూపర్ మ్యాన్ అబ్బో, నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అబ్బాబ్బా, చూశాడులే, ఇక చాలే, నువ్వు ఆపు. బాబు, బాబు నిన్నే. ఏమిటి? ఆ ఇంట్లో ఇంకా ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ ఇంట్లో? అంకుల్ అని పిలవద్దన్నా చూడు, ఆ ఇంట్లో 10 మనిషి 90 ఏళ్ళు ఉంటాయి. అది సరే, కాని నిన్నేమైనా అడిగేవాడా? ఏమడిగేవాడు? వద్దులేమ్మా, చెప్తే బాగుండదు. చెప్పరా బాబు ప్లీజ్. చాక్లెట్లు బాగున్నాయా? ఇంకా కావాలా? బిస్కెట్స్ బాగున్నాయా? బొమ్మలు ఇంకేమైనా కావాలా అని అడిగేవాడు. అది కాదురా, మీ అమ్మ ఎవరు, ఎక్కడుంటుంది అని. అనవసరం విషయాలు మాట్లాడమ్మా, అన్ని పనికొచ్చే మాటలే. ఎంత నాలెడ్జ్ ఉందో. ఉందిలే నాలెడ్జ్, పడుకో. బాబు, కోపం వచ్చిందా? ఎందుకు రాదు, అడిగేది నువ్వే, అచ్చేది నువ్వే. సారీ కన్నా, వచ్చు.
తీసుకోండి ఫ్రెండ్స్ మనందరం కలిసిన ఈ శుభవేళ వినండి నా కవిత మేళ మనసు ఎగురుతోంది కళాయిలో బూరెల మనసు ఎగురుతోంది కళాయిలో బూరెల తనువు పులకిస్తోంది పెనం మీది పెసరట్టుల తనువు పులకిస్తోంది పెనం మీది పెసరట్టుల బూరెలో దాగి ఉన్న తీపి నా మాట పెసరట్టు మీద జల్లిన అల్లం ఘాటు నా పాట నా మాట నా పాట తీపి కిచిడి కాదు నా మాట నా పాట కార పచ్చడి కాదు ఏ మిస్టర్ నీకే తెలుసు వాట్ డు యు నో కవిత్వం పోయిట్రీ తెలుసా అసలు వాక్యం సెంటెన్స్ తెలుసా అది కాదు మాట్లాడుకో మన నన్నయ్య అన్నయ్య కన్నయ్య కవితలు చదవవా మాట్లాడుకో ఒక పిల్ల నక్క పిల్ల చింక పిల్ల ఇవేవి కవిత్వానికి అడ్డు రావన్నాడు ఓ కవి అరే నేను చెప్పి మాట్లాడుకో మహాతల్లి నేనే మాటను నువ్వే నీ కవిత్వంతో ఈ రాజ్యం అంతా ఏలుకో కుక్క పిల్ల నక్క పిల్ల చింక పిల్ల పోర్ గర్ల్స్ మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది కిప్ చేంజ్ अब
అమద్దు 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 ముద్దు కౌగిలీయమని ఉసురుసురని ముసిగొలిపిన సరసుని తోడే అందుకు కలుసుకుందాము కవిల సంతట్లు తగిన లగ్గాలు చూసి తెలుసుకుందాము ఏకాంత సీమల్లో చిలిపి అర్థాలు తీసి కిస్సులో రుచిలో కాంచలో కసేదు మంజరీ ప్లీజ్ ఆలస్యం అంటే ప్రమాదం జరగచ్చు అన్ని వివరంగా చెప్తాను కిరణ్ ఏమిటిదంతా బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని నువ్వే ఇలా చేయడం ఏమి బాగుండలేదు అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అది కాదు సార్ జరిగింది ఏమిటంటే జరిగింది ఏమిటో కానిస్టేబుల్ రాజు మదరు క్లియర్ గా చెప్పారు అందుకే నేను వచ్చాను ఇంకోసారి ఇలా జరిగితే నేనే నీ మీద నీ పై ఆఫీసర్స్ కంప్లైంట్ చేయాల్సి వస్తుందేమో సార్ ఆల్ రైట్ పిల్లవాడి తల్లి కోరిన ప్రకారం ఇక నుంచి నువ్వు ఆ కుర్రాడి రక్షణ విషయంలో జోక్యం చేసుకోకు అది మా లాండ్ ఆర్డర్ చూసుకుంటుంది ఒక ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్స్ ని సెక్యూరిటీగా ఉంచుదాం చాలు మామూలుగా నీ కేసు విచారణ నువ్వు చేసుకో బాయ్ వస్తానమ్మా ఆకాశవాణి వార్తలు మీరు వింటున్నారు ప్రఖ్యాత భారతీయ గణుశాస్త్రవేత్త డాక్టర్ హమీద్ అలీ జనవరి 26న రాజధాని వస్తున్నారు ఆ రోజు తృతీయ ప్రపంచ దేశాల శాస్త్రజ్ఞులతో ఆయన సమావేశం అవుతారని రక్షణ మంత్రి తెలియజేశారు సమావేశం ఎక్కడ జరిగేది ఇంకా నిర్ణయం కాలేదని మిస్టర్ కిరణ్ మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది సార్ హోటల్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేశాను దొంగతనం జరిగింది దొంగ మీద కాల్పులు జరిగింది హోటల్ సెకండ్ ఫ్లోర్లో సార్
హంతకులు వాల్టర్ పీపీకే అనే ఒక స్పెషల్ గన్ని ఉపయోగించారు సార్. ఆ గన్ చాలా కొద్ది మంది ప్రముఖులు మాత్రమే ఉపయోగించగలుగుతారు. ఆ రోజు హోటల్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రముఖులందరినీ లిస్ట్అవుట్ చేశాను. వెరీ గుడ్. మీరు కూడా అందులో ఉన్నారు. సో ఆ గన్ని మీరే ఉపయోగించండి. మిస్టర్ కిరణ్, మంచి జోకేశావు. నువ్వు చాలా కష్టపడుతున్నావు గానీ ఫలితం దక్కడం లేదయ్యా. మే ఐ కమింగ్ సార్? వచ్చావు కదరా. దీన్ని ఓపెన్ చేయొచ్చా సార్? ఓపెన్ చేస్తున్నావు కదా. నేను ఒకటి చెప్పొచ్చా సార్? చెప్పు. లాభం లేదు సార్. ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోయింది. సిటీలో ఉన్న కళ్ళజోళ్ల షాపులు అన్ని తిరిగి చూశా. దీనికి మాత్రం ఇది దొరకలేదు సార్. ఇది ఇక్కడ పెట్టా సార్. నేను వెళ్ళా సార్. థ్యాంక్ యూ సార్. అల్లుపట్టి లేట సార్. కేసర్ సంగతి ఏమైంది? తెలియలేదు. కేసర్ కోసం వెళ్ళిన మనవాడి సంగతి అది అన్నిటికీ అదే సమాధానమా? తెలియదా? ఎందు చేస్తే అట్ట ఉరుగురు సూత్రావిందే. పదవిలో ఉన్న ప్రధానమైన మంత్రికి స్వయాన బొమ్మర్దినే. నీ లుక్స్ ను నేను చేయలేవు కదా. మ్యాటర్లోకి వెళ్ళా. సరే, ఆ కిరణ్ ఇన్వెస్టిగేషన్ వల్ల మనకేమన్నా ప్రమాదం ఉందా? ప్రస్తుతానికి ఏమీ లేదు. కానీ ఆ స్కూల్ బాయ్కి ఏదైనా రహస్యం తెలుసుండి, ఆ రహస్యం వాడి కిరణ్ చెప్తే మాత్రం ప్రమాదం. ఆ కుర్రాడికి నిజం ఏమన్నా తెలుసా? తెలుసని కిరణ్ కి అనుమానం. అనుమానం ఏందా? ఇదిగో ఉత్తరాదా. కిరణ్ అనుమానించాడు అంటే ఖచ్చితంగా ఆ కుర్రాడికి అంతో ఇంతో తెలిసే ఉంటదే. నో డౌట్. ఏదో ఒక రోజున కిరణ్ ఆ బుడ్డోడి దగ్గర నుంచి రహస్యం కామానడు, మన పని కామానడు. అనుమానమే లేదు. అయితే కిరణ్ కి ఆ కేసుకి సంబంధం లేకుండా చేసేస్తే? అది శాబాస్ అయిన మాట వస్తున్నాదే. యో ఎస్పే మాస్ డ్యూటీ మాస్ యో. ఓవర్లో ఉన్న ప్రధానమైన మంత్రికి బొమ్మర్దినని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. నీ లుక్స్ల్ని నేను చేయనివ్వలేగానే ఉందా ఎస్ఐకి డ్యూటీ మార్చో. ఇదేందయ్యా ఉత్తరాదా? మనం ఏమన్నా అసెంబ్లీ అవతల పెట్టమన్నావా? పార్లమెంటు పక్కకు జరపమన్నావా? ఒక్క ఎస్ఐకి డ్యూటీ మార్చమన్నావు అంతే కదా. దానికి నేమో రాజ్యాంగాన్ని మార్చమన్నంత లెవెల్లో తెగ ఫీలింగ్ అయిపోయి లుక్స్ ఇచ్చేటంటి లుక్స్. కిరణ్ విషయం ఆలోచించు. అలాగే.
కాఫీ బాబుకి లేటెస్ట్ డ్రెస్సులు చూపించండి ఇది చూడండి ఆ ఈ కలర్ బాగుంది ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది బాగుందా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఓకే త్వరగా వచ్చే సారీ కిరణ్ డీజీపీ గారిని సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ పంపించారు సార్ నేను చేసిన మిస్టర్ కిరణ్ ఆ కుర్రాడిని నువ్వు బలవంతంగా ఎత్తుకుపోవడానికి ట్రై చేశావని అడ్డం వచ్చి దాన్ని గాయపరిచావని ఈ సెక్యూరిటీ ఎస్ఐ నీ పై ఆఫీసర్స్ కి కంప్లైంట్ ఇచ్చాడు ఎత్తుకుపోవడం కాదు సార్ నేను సేవ్ చేయకపోతే బాబుని షూట్ చేసిండే వాళ్ళు అని నువ్వు అంటున్నావు నీ మాటలు నేను నమ్ముతాను ఏంటి సార్ నమ్మేది షూట్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాకెవరికీ కనపడకుండా ఆయనకి ఒక్కడికే కనపడతారా పైగా ఇతను ఇలా చేయడం ఇది మూడోసారి అందుకే కంప్లైంట్ చేశాను విన్నావుగా కన్న తల్లి స్వయంగా నీ మీద కంప్లైంట్ చేసింది केवल आम साक्ष्य वाले सस्पेंड चेशा नी कोसम चेयगलिगिनंता चेशा इट्स ऑल इट सर थैंक्स प्रमुख
గాయని మంజరిని ఆమె కొడుకు రాజును కిడ్నాప్ చేశారు పట్టణంలో ఎంతో సంచలనం కలిగించిన ఈ సంఘటనకు బాధ్యులు ఎవరన్నది ఇంకా తెలియలేదు సంబంధిత అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు పసివాడి పలుకులు పసిడి మూటలు ఓకే ముందు భోజనం కాసేపు రెస్ట్ తీసుకోండి అక్కర్లేదు నీతో పాటు వాణ్ణి కూడా పసిలో ఉంచడం దానికి తీసుకురా నేనైనా పోగొట్టుకోవడం చాలా తేలిక అన్నదాత సుఖీ భవ నీ పుణ్యం ఊరికే పోదులే రే బాబు వేడి మీద పడిపోవాలి అప్పుడే రుచి అదిరిపోతుంది కమ్ ఆన్ అమ్మా నువ్వు వెళ్ళమంటూ ఓ పద్ధతి నా అంతటి నేనే వెళ్తే ఇంకో పద్ధతి ఇప్పుడు ఏదైనా అన్నం తింటూ మంచి పద్ధతి అమ్మ మనసు కష్టపెట్టకూడదు నువ్వు తినకో నేను తినిపిస్తారా అదే అబ్బా సెగలు పొగలు వేడివేడి అన్నం వేడివేడి అన్నం ఆహా ఓహో వంట గుంగుర ఏం పులుపురా
నీ పై కూడా అరే రే 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 దైచనా అన్నానికి అంటు లేదు మనకి ఎవరి మీద కంటు లేదు ఎవరైనా వచ్చి తినచ్చు అమ్మా ఎరా మట్టి కుండను చూసి మనసు ఒప్పట్లేదా తినడానికి కుక్కర్ కన్నా కుండ చాలా బెస్ట్ అని సైంటిస్టులు చెప్తున్నారు తెలుసా ఉల్లిపాయ కొరకు కస్సా సూపర్ ఒక్క అంగుళమే దూరం స్వర్గానికి ఆహా శాబాష్ అమ్మా తినమ్మా నాకు అక్కర్లేదు అమెరికా పట్టు చెయ్యి పట్టు పట్టు అయ్యో ఎంత బాధ ముందు నీ పని చెప్తా నీకేమైనా బుద్ధి ఉందా జాలి జాలి అనేది ఉందా పట్టుకన్నా సుట్టి మెత్తని చేతు పట్టుకుంటే మెత్తపడకుండా పరపర కోసేస్తావా పోరా పాటలో పారిపోడగా ట్రై చేశారనుకో అయితే మాత్రం ఏంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా కాటేజీలోనే ఉండాలనే బుద్ధి జ్ఞానం మాకే ఉండాలా అర్థమైంది విన్నావా పరికరాలదిగా మీ తిప్పల మీద చిచ్చారా చిచ్చా
పుట్టలేదురా అమ్మా ప్లీజ్ తినమ్మా నువ్వు తిరగబోతే నేను కూడా తిన్నా నీ ఇష్టం నీ ముద్దలు తినిపిస్తాదా ఆ అగ్గది ఇది కన్న ముద్ద ఇది బుజ్జి ముద్ద అమ్మా మా ఫ్రెండ్స్ కన్నా నేనే గొప్ప కదూ వాళ్ళందరూ అమ్మ చేతి ముద్దలు తింటే నేనేమో అమ్మ చేతి ముద్దలు తినిపిస్తున్నా ఎవరు గొప్ప చెప్పమ్మా
ओहो ఓడి పైన నడుస్తున్నావా తప్పు ఓడిపోయగా నేను చెప్పినట్లుగా విని అన్నం తిను మర్యాద మరణ లేకుండా తినడానికి నేనేమైనా వరద బాధితురా నాకొద్దు అబ్బా సరే నువ్వు తినకయ్యా నేను పెడతాను నువ్వు నోములు నాకు పెట్టావా ఇప్పుడు నీకు నేను పెడతా ఆ పట్టు ఇది చిచ్చా ముద్ద ఇది చిచ్చారే ముద్ద ఇది రాజు ముద్ద ఇది అచ్చారే అచ్చా ముద్ద ఇది మెచ్చారే మెచ్చా ముద్ద చిచ్చర చిచ్చ ఎంత బాగుందిరా ఈ అన్నానికి ఇంత రుచి నేను ఎప్పుడు ఎరగను నాన్న ఇంత గొప్ప ఆనందాన్ని నా నుంచి కావాలని దూరం చేస్తున్నారా బాబు ఇక చాలేరా కావాల్సింది తింటారులే ఆనందం మరీ ఎక్కువైతే ఆకలి తగ్గిపోతుంది దా yes డాక్టర్ హమీద్ అలీ ప్రాణాలకు అంతర్జాతీయ హంతకముఠాల నుంచి ప్రమాదం పొంచి ఉన్న మాట నిజమే ఈ సదస్సు రక్షణ విషయంలో చాలా కఠినమైన చర్యలు ఎన్నడూ లేని జాగ్రత్తలు తీసుకుంటున్నాం సదస్సు జరిగే సైన్స్ అకాడమీ హాల్ చుట్టూరా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయా దేశాల శాస్త్రవేత్తలు మాత్రమే లోనికి అనుమతించడం జరుగుతుంది హలో నమస్తే సార్ నమస్తే కూర్చోండి మంజరి గారు మీ ప్రోగ్రామ్ ఇది సూపర్ థాంక్స్ అండి థాంక్ యూ డ్రింక్స్ తీసుకోండి కమిషనరా పోలీస్ మేము అడగగానే పోలీస్ బెనిఫిట్ ఫండ్ కోసం ప్రోగ్రామ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మంజరి గారు థ్యాంక్స్ అండి మీ ప్రోగ్రామ్ ఎక్కడున్నా మాకు చెప్పండి మా హెల్ప్ ఎప్పుడు ఉంటుంది వస్తాం నమస్తే వస్తామండి ఆల్ ద బెస్ట్ నమస్తే కూర్చోవేంటి ఇప్పుడు ఏమైందిరా మంజరి ఏమైందా నేను వాడితో కూర్చొని మాట్లాడుతుంటే నువ్వు నా పక్కనే చేతులు కట్టుకుని ఉంచుంటావా నువ్వు నా మొగుడివి సౌండ్ కాదు మంజరి పోతపోని ఈ అవమానాలు ఉండవు మంజరి డోంట్ ఇన్సల్ట్ మై జాబ్ కావాలని కష్టపడి పవిత్రమైన ఉద్యోగంలో చేరాను ఈ ఉద్యోగం అంటే నాకు భక్తి గౌరవం కూడా అంతగా నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వే మానేసే నీ బోడి పాటలు బోడి పాటలు నీ మీద ప్రేమతో
నాకన్న గొప్పగా ఉండాలి నేనంటే నన్ను పాటలు పాడటం మానేమంటావా నావి నావి పోడు పాటల మంజరి ప్లీజ్ ఐ యామ్ సారీ ఇంకెప్పుడు అన్నా సరేనా మీరేం వరి అవ్వకండి ఇద్దరం కలిసి వస్తాం సారీ మంజరి అది ఏ ఎమర్జెన్సీ డ్యూటీ తగిలిందా సారీ మంజరి ఎమర్జెన్సీ డ్యూటీ వల్ల రాలేకపోయాను నీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినందుకు బాధపడుతున్నాను ఇంకెప్పుడు ఇలా చేయను ఇదిగా నువ్వు చెప్పేది yes మా డిపార్ట్మెంట్ అంతే మా డ్యూటీస్ ఇలాగే ఉంటాయి ఏం చేయమంటావు రిజైన్ చేసి పారే అవును ఎందుకు అది అంటే ఉద్యోగం ఎవరు సుఖపెట్టడానికి నాతో సరదాగా పది నిమిషాలు గడపడానికి టైం ఉండదు ఎమర్జెన్సీ నాతో బజార్కి రావడానికి వీలుండదు ఎమర్జెన్సీ
నన్ను ప్రోగ్రామ్ కి తీసుకెళ్ళడానికి అస్సలు కుదరదు. జమజల్తి ఇంకెందుకు ఉద్యోగం మానే? ఏ ఆ ఉద్యోగం లేకపోతే బ్రతకలేమా? ఇంతకన్నా హాయిగా బ్రతకచ్చు. మంజరి, నా జాబ్ గురించి మాట్లాడు. అదొక జాబ్ గుమస్తా ఉద్యోగాన్ని పట్టుకుని గించుకుంటుంది. మంజరి, కనీసం నా పక్కన నుంచోడానికి కూడా పనికిరాదు నీ ఉద్యోగం తెలుసా? నేను తలుచుకుంటే నా పలుపడితో ఇలాంటి బోర్డు ఉద్యోగాలు బంద్ ఇప్పించగలను. షట్ అప్! నా ఉద్యోగం గురించి ఏం తెలుసు నీకు? మైక్ ముందు నుంచి పాటలు పాడడం కాదు, ప్రాణాలకు తెగించి పోరాటం, అవసరమైతే దేశం కోసం ప్రాణాలు అర్పించడం నా ఉద్యోగం తెలుసా? ఈ ఉద్యోగం నా జీవితాశి, అందుకే నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాను నా ఉద్యోగాన్ని. ఇంకెప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడు. అంటే నాకన్నా ఉద్యోగం ఎక్కువ నీకు? చెప్పాగా, నా ప్రాణం కన్నా ఎక్కువ. ఓహో, అయితే ఇంకా నేనెందుకు? ఆ ఉద్యోగంతో ఊరేగు కిరణ్, చివరిసారిగా అడుగుతున్నాను, నేను కావాలో ఆ ఉద్యోగం కావాలో తెలుసుకో. నా సంగతి చెప్పాగా, నువ్వే తెలుసుకో. మొగుడు కావాలో పాట కచేరీలు కావాలో? నీకు నీ ఉద్యోగం ప్రాణం అయితే నాకు నా పాట ప్రాణం. అంతేనా? అంతే. గుడ్ బై. గుడ్ బై. ఏమిటి మాట్లాడాలనుకుంటుందేమో? ఆ చూపు చూడు, ఎలా చూస్తున్నాడు. ఎలా చూస్తే నాకెందుకు? అడగాలనుకున్నది అడిగితే సరే. కిరణ్, నేను పోగొట్టుకున్నది ఏమిటో అర్థమైంది. కలుసుందామని అడుగుతుందేమో. అడిగితే అనవసరంగా బయటపడ్డట్టు అవుతుందేమో, కానీ ఏదైతే అదే అవుతుంది. అడిగితే ఒప్పుకుందామా? ఇమ్మీడియట్ గా ఒప్పేసుకుందాం. కిరణ్, జరిగింది మర్చిపోయి ఇద్దరం ఒకటవుదాం, ఏమంటావు? ఇంతకన్నా మొదటి క్షణాలు ఈ జీవితంలో ఇంకేముంటాయి? చెప్పు మంజరి, చెప్పు చెప్పు మంజరి, చెప్పు. ఏంటి? ఏదో అడగాలనుకుంటున్నావని. ఇంకెన్నాళ్ళు ఉంచుతావు మమ్మల్ని? చెప్పను, అది నా చేతిలో లేదు. మమ్మల్ని విడిచిపెట్టవా? పెట్టను, దానికి ఇంకా టైం పట్టును, కొంచెం ఓర్పు పట్టును. అయినా నువ్వు నన్ను, నేను నిన్ను విడిచిపెట్టినంత తేలిక కాదు మిమ్మల్ని విడిచిపెట్టడం. చూస్తా. నన్నేనా? రేపు పగలటు నీకు కనపడను, సిటీకి వెళ్తాను. నీ ఇష్టం వచ్చిన సేపు ఇప్పుడే చూసుకో. మిస్టర్ కిరణ్, ఇప్పటికీ డిపార్ట్మెంట్కి నీ మీద మంచి అభిప్రాయమే ఉంది, కానీ నా కుర్రాడి విషయంలో నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. ఈ ఫైల్ చూడండి సార్, అన్ని మీకే అర్థమవుతాయి. ఎల్లి. ఎస్ సార్. మిస్టర్ కిరణ్, గో అహెడ్, ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు సేకరించి నాకు తెలియజేస్తూ ఉండు. The Indians will remember him as Earl Trafford in the first game of the whole competition, as far as they were concerned. In a not-for-get stand of, I think, 71 with Joel Garner. And that rain, very close indeed. So, Indians in the crowd now utterly jubilant, the national flag being waved along, shrill whistling from every corner. It does, indeed. నిలయంలో ఏర్పడిన అవాంతరాల కారణంగా మ్యాచ్ వినిపించలేకపోయినందుకు చింతిస్తున్నాము. అంతవరకు జాకీర్ హుస్సేన్ గారి తబలా వాయిద్యం పెట్టారు.
how to avoid this beep sound. Thousand voices around the ground. 124 for 7. Amanat jog trots in now. To Marshal P. Edgley's on! Oh, the first Thank you.
తడిని తెలుపదా
చచ్చాడు మన ప్రాణాలు చూస్తున్నాడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు రా లైట్ గా ఉండాలి కుర్ర కుంకే కదని కేసు ఒప్పుకుంటే ఏకు మేకే కూర్చున్నాడు కదరా చంపుతున్నారా వీడు పారిపోతున్నాడు ఇప్పటికైనా నిజం చెప్తావా నేను పడమంటావా అన్నా జీపొచ్చింది పదం మంచిది అందులో మన రాజు మీరు
दिगे कदा डाउट दिगे अपड़े पोतां पैकी असलो चेप्पेदि निजमंटावा एमो पद अडुदां Come on.
Manjari, come on. శాస్త్రవేత్త డాక్టర్ హమీద్ అలీనా అవును నో ఆయన్ని హత్య చేయడం హైలీ ఇంపాసిబుల్ ఆయన అసలు బయటే కనపడ్డు 24 గంటలు సర్జికల్ సెక్యూరిటీ ఉంటుంది అవన్నీ మనకు అవసరం మిస్టర్ ఎక్స్ అనే వ్యక్తి మన దేశం వస్తాడు డాక్టర్ హమీద్ అలీని ఎలా చంపాలి ఎప్పుడు చంపాలి ఎక్కడ చంపాలి అన్ని అతనే చూసుకుంటాడు అట్నా అయితే మనమే ఉత్తరాది చేసేదా రాజకీయంగా ఏదైనా అవసరమైతేనే నువ్వు డిపార్ట్మెంటల్ హెల్ప్ కావాలంటే ఎస్పీ గ్యాంగ్స్టర్ తో పని ఉంటే మాఫియా శంకర్ మీ ముగ్గురు అతనికి సహాయపడాలి మీ నుంచి కావాల్సిన సహాయాన్ని అతనే తీసుకుంటాడు దానికి తగ్గట్టుగా మీకు డబ్బులు ముడతాయి అట్నే అసలు హమీద్ అలీని చంపాలనుకుంటుంది ఎవరు అగ్ర రాజ్యాల ఆయుధ వ్యాపారులు ఎందుకంటే మూడో ప్రపంచ దేశాలుగా పిలవబడే పేద దేశాల మధ్య తగాదాలు పెట్టి యుద్ధ భయాల్ని కల్పించి తమ ఆయుధాల గుట్టాల్ని వాళ్ల కమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అగ్ర రాజ్యాల ఆయుధ వ్యాపారులు వాళ్ల తరఫున బ్రోకర్లుగా పనిచేసినందుకు ఇన్నాళ్ళు మనకు కోట్ల రూపాయల ముడుపులుగా ముట్టాయి కానీ డాక్టర్ హమీద్ అలీ మూలంగా మనందరికీ గొప్ప నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడింది ఆయన పరిశోధనల ఫలితంగా ఎటువంటి మారణాయుధాలైనా ఆటం బాంబులైనా పనికి రాకుండా పోతాయి అంటే ఏ మారణాయుధాల వల్ల ఎలాంటి భయం ఉండదు పేద దేశాల శాస్త్రజ్ఞులందరినీ సమావేశపరిచి తన పరిశోధనల ఫలితాన్ని వాళ్లకు తెలియజేయాలనుకుంటున్నాడు డాక్టర్ హమీద్ అలీ అదే కనుక జరిగితే పేద దేశాల వాళ్లకు ఆయుధాలతో పని ఉండదు అసలు ప్రపంచంలో యుద్ధ భయమే ఉండదు అగ్ర రాజ్యాలు తమ ఆయుధాల ఫ్యాక్టరీని మూసుకోవాలి కంట్రోల్ రూమ్ You now. Near Banjara Hills. Wait there. Yes, sir. Don't move. Oh, okay, sir. Brahmana when I get. Money through upper world of Marku, and you kick at one there. Shut up. Arthur. And a woman of the afternoon. Oh, no. Police are going to get out. Nee, weather way, yellow doubt to Apu. Hunger, hunger, hunger. Swiss bank checks, identity cards, cash tickets, everything is there. Good luck. Bye. Bye. You, Tante Garlo bought a bottle and did you go? ఆ ప్రమాదం నుండి చెట్ట బయట పడతామని గిలకి లాడి చచ్చినాం కదా పారను ట్రిప్ మందు ఎంజాయ్మెంట్ గట్ర గట్ర పిక్నిక్ పారం ట్రిప్ పదా పారని పోదాం పండగ చేద్దాం సెలవు సెలవు పండగ చేద్దాం సెలవు సెలవు అంతకుడు ఎవరో ఎలా ఉంటాడో తెలియదు ఎప్పుడు చంపుతాడో ఎక్కడ చంపుతాడో ఎలా చంపుతాడో తెలియదు బట్ చంపడానికి ప్రయత్నిస్తాడు అది ఫెయిల్ అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు కానీ అటెంప్ట్ మాత్రం జరుగుతుంది ఓకే మిస్టర్ కిరణ్ డాక్టర్ హమీద్ అలీ ప్రాణాలను మీరే రక్షించాలి ఆయనకి జడ్స్కేల్ సెక్యూరిటీ ఉన్నా సరే ఆయన బాధ్యతను పూర్తిగా మీరు స్వీకరించాలి థ్యాంక్ యూ సార్
will discuss everything with the delegates. Welcome, sir. Hello. Namaste, sir. Hello. Thank you. Okay. Namaste. Signs for peace. You don't see understand? Become the chemist soon. Become the jeweler. Yeah. You're gonna make enjoy the privilege of opening this conference of scientists of the non-aligned countries. I declare open this conference. Thank you. Thank you very much. Abba, what are you doing? Come on. Malaysian delegate Jagannath Garu is here, sir. Abba, come on. Please get out. Dear friends, I am very happy to participate in a conference having historic importance that all scientists from fellow developing countries gather and proclaim in one voice, only one sentence, that is, science is for peace. Yes, sir. Delegates andaru vachesa sir. Andaru vachesa sir. Local meeting ento varaku evarini allow cheyandi. Evaru vachina sare. Okay, sir. Be alert. Excuse me, sir. Malaysian delegate Jagannath Garu kosam vachan, sir. Hey, Baba. Enja cheppali kaatho nunchamani? Malli ittu vachava arrest chesi laakavadostha. Ani? You know fully well that the prime concern of our countries
lies in improving the living conditions of our countrymen, but not in purchasing arms from the developed countries. Our people should bite the grain of rice, but not the bullet. Alagi sir. Sir, please. Ayana vachetalada okka sari inquiry chesi cheppan sir. Poni, nenu inquiry chesukuntara? Ammai, ika neeku matalu cheppadam na valla kaadu. Delegates andaru vachesaru. Talupulu kuda vesesaru. Ika loopulki evaru vellaniki veledu. Maryadaga veltava lekapothe? We the people from developing countries have had enough of wars. And we all gather here so that peace is the answer for all negations of life. We, the scientists, have gathered here to announce science is for peace. जगन्नाथ गारु लेटर आये इक्कड़ कलिसि अभिनंदिद्दाम वच्चानु कानी आयन रालेदु वीळ्ळेमो ఆయన వచ్చాను వెళ్ళిపోని గదమాయిస్తున్నారు లేదమ్మా అందరూ వచ్చేశారు నీకు ఆయన బాగా గుర్తేనా అవును సార్ ఈయనంటే ఆయన చాలా అభిమానం ఒకవేళ నువ్వు ఆయన చూడడం మిస్ అయ్యేమో లేదు సార్ ప్రతి ఒక్కళ్ళని చూస్తూనే ఉన్నాను జగన్నాథ్ గారు రాలేదు unhealthy competition in the name of clashes and wars are haunting us. Our countries are spending more on defense budget than on welfare activities. Science and technology, which is exploited by the ammunition factories, nuclear weapon manufacturers, should now be used by our friends to say goodbye to home. Come back.